హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ కుకీస్ ఈరోజు మీకు చెప్పేటటువంటి ఐటమ్ అండి నువ్వుపప్పుతో పొడి అనేటటువంటి ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను వీటికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ అండి అవి ఏంటో మనం ఒకసారి చూసుకుందాం నువ్వుపప్పు అలాగే కారం అలాగే తగినంత ఉప్పు ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ అనేది పెట్టుకుని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మనం నువ్వు పప్పుని ఇందులో వేసుకుని మనం దోరగా వేయించుకోవాలి మనం కలుపుకుంటూ ఈ విధంగా మనం కలుపుకుంటూ మనం వేయించుకోవాలి చూసారా మనకి ఈ విధంగా మనకు దోరగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం అనేది మనం వేసుకోవాలి వేసుకుని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో రుచి సరఫడి ఉప్పును కూడా మనం యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాం ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకుని దీన్ని మనం చల్లరించుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని ఇందాక మనం వేయించి చల్లారి పెట్టినాం కదా నూపప్పుని అది మనం ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మూత పెట్టుకుని మనం దీన్ని మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీ అయినటువంటి నుపప్పు పొడి అనేటటువంటిది రెడీ దీన్ని మీరు వేడివేడి అనంలో కనుక నెయ్యి వేసుకున్న తింటే చాలా రుచిగా ఉంటుందండి అదే కాకుండా మనం బీరకాయ కానీ ఆనపకాయ కానీ పొట్లకాయ కానీ మనం కమ్మటి కూరలు వండుకున్నాం కదండి అలాంటప్పుడు దీన్ని మనం పైన కొద్దిగా చల్లుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసిన కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఈ వీడియో కను మీరు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్